దాచేపల్లి మైనర్ బాలిక అత్యాచారణ ఘటనతో అటుడికిపోతున్న గుంటూరు జిల్లాలో తాజాగా మరో ఉదంతం సంచలనం సృష్టిస్తుంది. స్నేహితుడి భార్య పైనే వైసీపీ నేత లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూడడం కలకలం రేపిందని చెప్పాలి. బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడైన వైసీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. దాచేపల్లి మైనర్ బాలిక అత్యాచారం ఘటన నేపథ్యంలో టీడీపీ పాలనలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువవుతున్నాయని వైకాపా నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే వైసీపీ నేత ఈ అఘాయిత్యానికి పాల్పడి అరెస్ట్ కావడం ప్రాధాన్యత సంచరించుకుందని చెప్పాలి. అసలు వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు మాచర్ల మాజీ ఎంపీపీ రామావత్ నర్సింగ్ నాయక్ స్వస్థలం అచ్చంకుంట తండా. రామావత్ నర్సింగ్ కు తన స్వగ్రామమైన అచ్చంకుంట తాండాలో ఒక స్నేహితుడున్నాడు. తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధాల నేపథ్యంలో నర్సింగ్ నాయక్ వారి ఇంటికి రాకపోకలు సాగిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో తన భర్త స్నేహితుడైన రామావత్ నర్సింగ్ నాయక్ తో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్నేహితుడి భార్య అతడితో కలిసి వెళ్ళింది. ఈ క్రమంలో హోటల్లో భోజనం చేద్దామని చెప్పి రామావత్ నర్సింగ్ నాయక్ ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించి తప్పించుకుని ఇంటికి చేరింది. ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఇంట్లో వారికి చెప్పేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని రామావత్ నర్సింగ్ నాయక్ ను అరెస్ట్ చేశారు. అధికార పార్టీలో ఉన్న నేతలే ఇలాంటి దారుణాలకి పాల్పడితే సమాజంలో మనుషులు ఎలా బతుకుతారు? ఇలాంటి నీచులకు ఎలాంటి కఠిన శిక్ష విధించాలో మీరే కమెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.